తెనాలిని జిల్లాగా ప్రకటించాలని వేమూరు నియోజకవర్గం బాపట్లలో కలపకుండా తెనాలి రెవెన్యూ డివిజన్లోనే ఉంచాలని డిమాండ్ చేస్తూ సబ్ కలెక్టర్కి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చందు సాంబశివుడు నాయకులు కార్యకర్తలు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న జిల్లాల విభజనను కాంగ్రెస్ పార్టీ తరపున స్వాగతిస్తున్నామని ప్రజల సౌకర్యార్థం వారి ఆమోదంతోనే జిల్లాల విభజన చేయాలని తెనాలి మున్సిపాలిటీ 100 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ప్రాంతమని వేమూరు నియోజకవర్గం ప్రజలు కొన్ని శతాబ్దాలుగా తెనాలితో మమేకమై ఉన్నారని వారు తెలియజేశారు. వేమూరు తెనాలి కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ ముఖ్యంగా ఏంటంటే ఈ రాష్ట్రం రీఆర్గనైజ్ చేసినప్పుడు మనకు కొంత అన్యాయం జరిగింది అని చెప్పేసి అనుకున్నట్టుగానే ఇప్పుడు జిల్లాలు రీఆర్గనైజేషన్ జిల్లాలు కొత్త జిల్లాలు చేసేటప్పుడు రెవెన్యూ డివిజన్ కొత్త జిల్లాలు చేసేటప్పుడు ఈ తెనాలి ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది అనేది మా వాదన. ముఖ్యంగా తెనాలి రెవెన్యూ డివిజన్గా 111 సంవత్సరాల నుంచి ఉండటమే కాకుండా తెనాలి గుంటూరు జిల్లాలో 2వ అతిపెద్ద టౌన్, గుంటూరు తర్వాత తెనాలి పెద్ద టౌన్. అదే కాకుండా ఇంతకుముందు కొన్ని రీఆర్గనైజేషన్లో పార్లమెంట్లో కొంచెం అటు ఇటు పోయి మొన్న పోయింది కానీ తెనాలి హెడ్ క్వార్టర్గా అంతకుముందు కూడా 30 సంవత్సరాల నుంచి తెనాలి పార్లమెంట్ హెడ్ క్వార్టర్గా కూడా ఉన్నది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు పార్లమెంటు పరిధిలో ఒక జిల్లాలను ఏర్పాటు చేయటం అని మొట్టమొదటి ముఖ్యమంత్రి గారు ప్రకటించిన అదే నియమావళి ఇప్పుడు లేదు. విశాఖపట్నంలో 6 జిల్లాలతో 6 నియోజకవర్గాలతో, అలాగే ప్రస్తుతం బాపట్లో 6 నియోజకవర్గాలతో, ప్రకాశం జిల్లా ఒంగోలు 8 నియోజకవర్గాలతో, కర్నూలు 8 నియోజకవర్గాలతో, ఇంకా కొన్ని జిల్లాలు పాడేరు దగ్గర అయితే మన్యము పాడేరు 3 నియోజకవర్గాలు 4 నియోజకవర్గాలు చాలా రిలాక్సేషన్స్ జరిగినాయి. ఎప్పుడైతే మీరు ఒక రిలాక్సేషన్ జరిగినాయో ఆ రిలాక్సేషన్ ప్రకారంగా మన తెనాలికి ఎందుకు ఇవ్వకూడదు అని ప్రశ్నిస్తూ ఒక రకంగా మేము ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని ఆ రిలాక్సేషన్ మాకు కూడా ఇచ్చి తెనాలి నష్టపోతుంది కాబట్టి తెనాలి ప్రాంత ప్రజలు కష్టాలను ఎదుర్కోబోతున్నారు కాబట్టి తెనాలి చుట్టుపక్కల ఉన్న వేమూరు ప్రాంత ప్రజలు కష్టాలను ఎదుర్కోబోతున్నారు కాబట్టి మేము రిలాక్సేషన్ ఇచ్చి ఏ దేనికైతే కొత్త జిల్లాలో రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తున్నారో ఏ రకంగా ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ప్రజలకి పరిపాలన సౌలభ్యం కోసం చేస్తున్నారో ఆ పరిపాలన సౌలభ్యం ప్రజల యొక్క శ్రేయస్కి నష్టం కలుగుతుంది, ఇక్కడ లాభం జరగలేదు నష్టం జరుగుతుంది కాబట్టి ఇక్కడ దీన్ని రిలాక్సేషన్ ఇచ్చి తెనాలి జిల్లా చేసి వేమూరు మండలంలో వేమూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలాలన్నీ తెనాలి రెవెన్యూ డివిజన్లో అట్టి పెట్టాలి. ముఖ్యంగా ఇది మోర్ ఇంపార్టెంట్, వేమూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి మండలాలన్నింటినీ కూడా తెనాలి నియోజక